ఎవరు పోటీలో ఉన్నా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం నెంబర్ వన్. బట్ నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు పదే పదే, నేను లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్లో చూసిన మన మిత్రులంతా చాలామంది రాజేందర్ గారి గురించి అడుగుతున్నారు. నేను ఇంకో మాట అంటాను, ఈటెల రాజేందర్ గారు చేసిన గొప్ప పని ఏందండి, ఆయన చేసిన ఘనకార్యం ఏంది, మిమ్మల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను. తెలంగాణ కోసం ఆయన ఏమైనా రక్తం ధారపోసిండా, తెలంగాణ కోసం ఆయన ఏమైనా పార్టీ పెట్టి పెద్ద ఉద్యమాన్ని నడిపిండా, ఏం చేసిండు ఆయన? కేసీఆర్ సార్ అవకాశం ఇస్తే 6 సార్లు ఎమ్మెల్యే, కేసీఆర్ సార్ అవకాశం ఇస్తే 2 సార్లు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్, కేసీఆర్ సార్ అవకాశం ఇస్తే 2 సార్లు రాష్ట్రంలో మంత్రి. ఆయన గొప్ప ఏమి ఉందండి? ఆయన గొప్పతనం ఏముంది? పార్టీ అవకాశం ఇస్తే ఆయన అంత దూరం వచ్చిండు. ఇట్లా పార్టీలు మాకు అవకాశాలు ఇస్తే మేము అంత పెరిగినాం, మాకు మేము గొప్పలుగా ఊహించుకుంటే అదిగా తెలివి తక్కువతనం అవుతుంది. ఇంకో మాట కూడా నేనేమంటున్నా, పార్టీలు అవకాశాలు ఇస్తాయి, నిలబెట్టుకోవాలి, పనిచేసుకోవాలి, పార్టీలో మంచిగా ఉండాలి. అంతేగాని పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు, ప్రభుత్వాలకు వెన్నుపోటు పొడిస్తే ఎట్లా? పల్లా రాజేశ్వరరెడ్డి గారు మా ఎమ్మెల్సీ అభ్యర్థి, కోదండరామ్కి ఎట్లా మద్దతు ఇస్తాడు? పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులతోని సెక్రటరీ ఎట్లా గంటలు కూర్చుంటాడు? ఆర్టీసీలో సమ్మె చేయించినటువంటి అశ్వత్థామరెడ్డితోని, తర్వాత ఈయన సెక్రటరీలో బీఆర్కే భవన్లో గంటలు ఈయన ఛాంబర్లో కూర్చొని ముచ్చట్లు పెడతాడు. మీకు తెలియదు, విలేకరులకు తెల్లారి 4 గంటలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్లు, ఎస్కార్ట్ వెహికల్ అన్ని పక్కన పెట్టి ఓ నాయకుని ఇంటికి తెల్లారి 4 గంటలకి రహస్యంగా మంతనాలు చేస్తాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా కళ్యాణ లక్ష్మిని విమర్శిస్తాడు, రైతు బంధుని విమర్శిస్తాడు, ఆసరా పెన్షన్లను విమర్శిస్తాడు. పార్టీకి వ్యతిరేకంగా ఈయన 2003లో వచ్చింది పార్టీకి, పార్టీకి ఈయననే ఓనర్ అంటాడు. ఈయన ఎట్లా ఓనర్ అవుతాడు అంటే, పార్టీలో ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని పలచని చేసే విధంగా ప్రకటనలు చేస్తారు, తప్పుడు మార్గాల్లో పోతారు, తప్పుడు వ్యక్తులతో చేతులు కలుపుతారు. బండి సంజయ్, రేవంత్, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళంతా ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడితే తప్పండి, మీరు అట్లా మాట్లాడద్దని ఒక్కనాడు ఎందుకు ఖండించడు ఈయన? అంటే ఈయన ఉద్దేశం ఏంది, ఈయన చేసింది ఏంది, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఏ పార్టీలో అయినా సిన్సియర్గా కమిట్మెంట్తో ఉండేటోళ్ళని ఎవరినైనా పార్టీ హక్కున చేర్చుకుంటుంది, అందరం ఎక్కిస్తుంది. కానీ పార్టీకి వెన్నుపోటు పడడం, పార్టీకి ద్రోహం చేయడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టడమే. కాబట్టి కేసీఆర్ నిన్ను కొడుకు లెక్క వేయించుకుంటే కేసీఆర్ గుండెల మీద దన్నినావు నువ్వు, తప్పు నీది, ద్రోహం చేసినావు నువ్వు. ద్రోహపు చరిత్ర అనేది మోసపు చరిత్ర, ఇంకా చాలా విషయాలు చెప్తలే. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ నీకు? ఎంత మంచి చేసుకున్నాడు మాకు తెలియదు, మేము అంత దగ్గర ఉన్నోళ్ళమే కదా. నీకు మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చింది వంటి మామిడిలా? ఢిల్లీలో మేమే కదా ఎంపీలో నడ్డా దగ్గర పోయింది కేసీఆర్ సార్ వచ్చి చెప్తే. నీకు ఏమేమి పనులు చేసిండు కేసీఆర్ సార్ మాకు తెలియదా? నువ్వు ఎంత బాగుపడ్డావు మాకు తెలియదా? ఎంత ఎదిగినావు మాకు తెలియదా? 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండీ నాకు హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఒక్క లబ్ధిదారునికి ఒక ఇల్లు ఇయ్యలే. ఔటర్ రింగ్ రోడ్ పక్కన 5 ఎకరాలలో ఈటల ప్యాలెస్ కట్టుకున్నాడు, పెద్ద కోట కట్టుకున్నాడు. ఎందుకు ఇవ్వాలి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు 4000 ఇల్లు ఇస్తే ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వాలి ఇవ్వాలటికి ఇల్లు కట్టి, నువ్వు మాత్రం కోట కట్టుకున్నావు. అంటే ప్రభుత్వంలో ఉంటూ నీ పని ప్రజలకు మంచి చేయడం, నియోజకవర్గానికి మంచి చేయడం కాదు, నువ్వు బాగుపడడం, నువ్వు ఎదగడం, నువ్వు ముందుకు పోవడం, నీ ఆలోచనలు వేరుగా ఉండి వేరే రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ శత్రువులతో నువ్వు చేతులు కలిపినావు. దయచేసి నేను మీడియాను కూడా కోరుతున్నా, ఆయన పెద్ద ఆకాశానికి ఎత్తాల్సినంత అవసరం ఏం లేదు. మీరు కూడా ఏమన్నా మీకు అభిప్రాయాలు ఉంటే దయచేసి మార్చుకోమని కోరుతున్నా అందరినీ. అంత గొప్పోడేం కాదు, చాలా తప్పుడు పనులు చేసిండు, అది చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉద్యమకారుడు కాదు, మేము అంత ఉద్యమకారులే, మా కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా 100,000 కుటుంబాలు ఉన్నాయండి టీఆర్ఎస్ పార్టీతో. మేమంతా కుటుంబాల త్యాగాలు చేసి ఉంటాము, సస్తాము తెలియకుండా ఉద్యమం చేసినాం. ఆయన దెబ్బతిన్నాడు ఎన్నడన్నా? మీరు బాగా మాట్లాడతారు, జైల్లో 3 నెలల రోజులు ఉన్నాడు, నా లెక్క 100 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన పెద్ద, ఆయననే ఉద్యమకారుడు అన్నట్టు. ఆయన సార్ అవకాశం ఇస్తే 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఏముందండి? కాబట్టి ఆయన చాలా తప్పులు చేసిండు, చాలా అన్యాయం చేసిండు, పార్టీకి ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచిండు, మోసం చేసిండు. కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇలాంటి మోసం చేసేటటువంటి వ్యక్తిని మేము ఎన్నిసార్లు గెలిపించింది, ఇలాంటి వ్యక్తి గిసోంటి వ్యక్తి అని ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గారు ఓడిపోతారు, మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మేము అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడంతోనే భారతీయ జనతా పార్టీ నాయకుల గొంతులు పచ్చి వెలకాయబడ్డట్టు అయింది. ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళంతా వేరే అభ్యర్థి వస్తాడు అని వేరే వేరే ఆలోచనలు ఉండరు. మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మా విద్యార్థి నాయకుని ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే ఒక్కరు మాట్లాడతలేరు, బంద్, లిప్స్ అన్నీ సైలెంట్ అయిపోయింది. సో నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మంచిని మంచి అనండి, చెడుని చెడు అనండి.